వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం ముందు కూర్చున్నటువంటి తోటి మహిళలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి మా ఆడబుడుచులందరికీ కూడా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మొట్టమొదటిసారిగా ఎవరు మహిళలు గుర్తించింది అని చెప్పిన కనుక మనం ఆలోచిస్తే ఏ ముఖ్యమంత్రి మహిళలకు గౌరవాన్ని ఇచ్చారు ఏ ముఖ్యమంత్రి మహిళలకు దిశ దిశ నిర్దేశించారు అనేది ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారని ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు యువతలు మహిళలు వృద్ధులు కూడా అంటారు ఎదురుగా ఉన్నారు ప్రతిభాభారతి గారు ఆమెని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఒక మహిళా స్పీకర్గా చేశారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఒక మహిళను మహిళా కమిషన్ చైర్పర్సన్గా సుశీల్ గారిని నియమించారు మొట్టమొదటిసారి మహిళల సమస్యల పట్ల ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అని తేజ్ దీప్ ప్రతిహాస్తాన్ని సుగుణ ఆమెని బహుగుణగాని వాళ్ళిద్దరినీ కూడా మహిళల్ని ఆయన రక్షణగా మహిళలకు ఏర్పాటు చేశారు తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సమస్యల పట్ల మహిళలకు రక్షణగా నిలబడదామని రోడ్ల మట నడిచి గొంతెత్తి వెలుగెత్తి చాటి అందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ముఖ్యమంత్రి గారి గురించి ఇందాక కొంచెం నాకు మాట్లాడటానికి రాలేదమ్మా ఎందుకో ఆయాసం వచ్చింది నిన్న సాయంత్రం సుయీజ్ గారు నేను నర్సరావుపేట వెళ్ళాం మూడు అంతస్తులు ఎక్కాను నాకు నాన్న గుర్తు రాలేదు గుర్తొచ్చింది ఎవరో తెలుసా నాకన్నా రెండు సంవత్సరాల చిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చారు మూడవంతస్తు లిఫ్ట్ లేదన్నారు మీటింగ్ గొలిపెట్ట వెళ్ళడానికి లేదు వెయ్యి మంది పిల్లలు ఉన్నారు అక్కడ అమ్మాయిలు నిన్న సాయంత్రం నేను అనుకున్నాను అప్పుడు ఆయన ఎట్లా ఎక్కుతున్నారు మెట్లు ఎట్లా దిగారు ఎంత నడిచారు ఈ వయసులో ఆయన ఎంత కష్టపడుతున్నారు ఎంత ఇష్టంగా పనిచేస్తున్నారు ఎవరి కోసం మన మహిళల కోసం మా దయచేసి ఒక్కసారి ఆలోచించడమ్మా నేను రాజకీయాలు మాట్లాడకూడదమ్మా కొన్ని పరిమితులు ఉన్నాయి వాస్తవం చెప్తున్నాను మీతో చివరిగా ఇందాక వస్తువు సారికి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను నేను బుకేలు దండలు వేయని వారికి మొక్కలు ఇస్తా ఇప్పుడు ఇచ్చిన మొక్క ఏంటో తెలుసామ్మా ఆంధ్రదేశం అనేటువంటి ఒక కింద ఉంది కదా బోల్ అదనమాట వైట్ ఆంధ్రదేశంలో నారు పోసి మొక్క నాటింది ఎన్టీ రామారావు గారు దానికి నీరు పోసింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు ఆ మొక్క ఫలాల్ని ఇస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడిపోయిన రాష్ట్రమైన గట్టిగా నిలబడి ఒక బస్సులో ఉండి మన కోసం శ్రమించి ఇవాడ మన కోసం ఆయన మాట్లాడతా ఉంటే ఎంత బాధేస్తుందో తెలుసా నోరిపి అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఆయన ఎవరైనా అవమానపరిచినా ఏదైనా నష్టం జరిగిన ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఆ చెట్టు పైన కూర్చున్న పక్షులు బొమ్మలు పెట్టాను నేను కింద ఒక జింక పిల్ల జింక ఉంది ఏంటో తెలుసా అమ్మా ఆ చెట్టు నీడ ఉంటేనే మనం బతుకుతాం ఆ చెట్టు ఉంటేనే మనం బ్రతుకుతాం మన మనగడు ఉంటుంది లేకపోతే మనం ఏమైపోతాం ఆ చెట్టును రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ చెట్టును బ్రతికించుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ చెట్టు ఆ మహావృక్షమే ఎన్టీఆర్ గారు నాటిన మొక్క ఆ మహావృక్షమే చంద్రబాబు నాయుడు గారు ఆ నీడన ఫలాలు పుష్పాలు ఆహారం నీడ అన్నీ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తూ మీ మీ అందరి యొక్క క్షేమం కోసం మరి అసలు కష్టపడే చంద్రబాబు నాయుడు గారికి మీరు కొండంత అండగా ఉంటారని మీ గుండె నిండుగా ఉంచుకుంటారని మీకు అండగా చంద్రబాబు గారు ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి జై అమరావతి